संगारेड्डी जिला पटाचेरुवु मंडलम इष्टापूर् ग्रामंलो सर्पंच बालमणि श्रीशैलम आध्वर्यंलो घनंगा अंतर्जातीय महिला दिनोत्सव वेडुकलु जरपबडिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा जेडपीटीसी सुप्रजा वेंकटरेड्डि, एंपीपी सुषमा वेणुगोपाल रेड्डि, काटा सुधा श्रीनिवास गौड् हास्ट अय्यारु। ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు, మహిళలకు 50% రిజర్వేషన్ తెలంగాణలో ఉన్నందున చాలా సంతోషంగా ఉంది అని అన్నారు। మహిళ తలుచుకుంటే ఏ పనినైనా చేయగలిగే సత్తా ఉంటదని అన్నారు। ఈ కార్యక్రమంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు। ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తా ఉన్నాను। హ్యాపీ ఉమెన్స్ డే। ఓకే, సో ఇప్పటి వరకు నిజంగా मैडम वालू माटर स्त्री शक्ति अनेटल का मन मनमने मारच का मूड अरवे रोज मनमे सो प्रति रोजू प्रती इंट्लो प्रती निमशमू आड़पील लेकिन पनी का आड़पील लेना रू निषाकटा खचिता सो वाल मुझे नि कष्ट मनमे ఒక ఆడబిడ్డ పుట్టగానే ఆడపిల్ల పుట్టింది అక్కడ పిల్ల పుట్టింది అని మరి మన పుట్టింట్లో మనమే మహారాణులము అత్తింట్లో మనమే మహారాణులము సో ఎక్కడున్నా మనమే మహారాణులం కదా అలాంటప్పుడు మనని భర్త పుట్టిండు మామ వేధించిండు ఆళ్ళు వేధించిరు వీళ్ళు వేధించిరు అని చెప్తున్నాం కదా మొగలని మనం కార్నర్ చేసి మాట్లాడుతున్నాం కదా అసలు ఆ మొగలని పెంచింది ఎవరబ్బా మనమే కదా కడుపుల 9 మాసాలు మోసి కని పెంచి వాళ్ళని పెళ్లి చేసి రేపొద్దున భార్య దగ్గర పంపించేంత వరకు పెంచేది కన్న తల్లే కదా మరి తల్లిగా నీ బాధ్యత ఏంటి రేపొద్దున నేను పెళ్లి చేసుకుంటున్న భార్యని కొట్టురా అని చెప్తదా తల్లి కాదు కదా సో పెంచేటప్పుడే బిడ్డని రేపొద్దున వేరే ఇంటి ఆడబిడ్డ వస్తే మన ఇంట్లో ఉన్న అక్క చెల్లెల్ని మనం ఎలా చూసుకున్నామో వేరే ఇంటి నుంచి వస్తున్న ఆడపిల్లని కూడా మనం అలాగే చూసుకోవాలి అని చెప్పి తల్లి రోల్ ఉంటుంది అవునన్నా కాదన్నా నష్టమైనా ఏదైనా ఆడపిల్ల మాత్రమే భరించాలి మనం ఆడపిల్లలం అంటే ప్రతిసారి ఆడపిల్ల ఎందుకు కాంప్రమైజ్ కావాలి అంటే మా వారి ఆడపిల్లనే కదా కనేది పిల్లల్ని పురిటి నొప్పుల్ని తెలిసి కూడా చస్తామో బతుకుతామో తెలిసి కూడా పిల్లల్ని గంటం అంత సాక్రిఫైస్ చేస్తున్నాం మనం మరి ఒప్పుకున్నోళ్ళమే కదా నింగి ఉన్నంత వరకు ధరణి ఉన్నంత వరకు భూమాత అని మొక్కుతున్నాం కదా భూమాతను మొక్కుతున్నాం భూమి పుట్టినప్పటి నుంచే మనకు ఓపిక తెలియకుండానే ఆ భగవంతుడు మనకు ఓపిక ఇచ్చినాడు సర్దుకుపోయే గుణం మనకి ఇచ్చినాడు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినా కానీ మనం బిడ్డ పుట్ట కానీ దచ్చం అత్తలానే చేస్తుందని తీరుతాం అంటే అమ్మలా అన్న అత్తలా చేస్తే ఆ ప్రేమ అత్త ప్రేమని మనము ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తాం మనం బిడ్డను తిట్టుకోం కదా కానీ అల్లరి చేసే పని ఏదైనా కావచ్చు మా అత్తలానే చేస్తుంది అని చెప్తారు కానీ అందులో ప్రేమ బిడ్డ మీద అత్త మీద ప్రేమని బిడ్డ రూపేణా చూపిస్తుంది సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ మనం ఇవాళ ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మన బాలమణి అక్కకిను శ్రీశైలం అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ లాంటిది ఒకటి అడుగుతాను ఓకే మీరు ఆన్సర్ చెప్పాలి నాకు ఫస్ట్ ఏంటి అంటే ఆమె కలలు కంటుంది ఆ కలల్ని నమ్మి దానికోసం కష్టపడి దాన్ని సాధిస్తారు ఎవరది ఎవరు చెప్పగలరు మహిళనే ఆమె కన్న కలల్ని నిజమయ్యేదాకా కష్టపడుతుంది అండ్ మనం మహిళలుగా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అదే కాకుండా మనం చూస్తే విమెన్ అని అంటారు విమెన్ అంటే మ్యాన్ కూడా విమెన్లోనే ఉన్నారు సో మ్యాన్ గొప్ప లేకపోతే విమెన్ గొప్ప అని కాదు ఇద్దరిమి కలిసి వెళ్తేనే మన జీవితం ప్రశాంతంగా అండ్ వాట్ ఎవర్ మనం అనుకున్నదంతా సాధించగలుగుతాం అదే కాకుండా మనం చూస్తే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్లస్ ఇక్కడ ఉన్న చాలామంది దాని లబ్ధిదారులు కూడా ఉండొచ్చు మొన్న రీసెంట్గా నేషనల్ పంచాయత్ అవార్డ్స్ డిక్లేర్ చేశారు దానికి 9 అంశాలు ఉన్నాయి దానిలో ఒక అంశం ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ అని ఉన్నది ఎవరికైనా గెస్ ఉందా ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ ఎవరికి వచ్చింది అని ఇస్నాపూర్కి వచ్చింది ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ ఇట్ ఇస్ రిక్వైర్స్ అ లా సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినందుకు అర్థమైంది ఎందుకు ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ వచ్చింది ఇస్నాపూర్కి అని ఎందుకంటే ఇక్కడ మహిళలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్లస్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా
ఎంత మంచిగా ఉంది అంటే పిల్లలందరూ ఎన్నో రిహర్సల్స్ చేసుకొని ప్లస్ పెద్దవాళ్ళు కూడా రియల్లీ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఇప్పుడు నాకు చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హాల్ మొత్తం మనకు ఉమెన్స్ డే అనేది March 8 ఒకరోజు అనే కాకుండా మనము ఎప్పుడైనా ప్రతిరోజు మనదే అన్న విధంగా ఇక్కడ మీరందరూ కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను. మీ అందరి సమయాన్ని కేటాయించి ఈరోజు మన సర్పంచ్ గారు అరేంజ్ చేసినటువంటి వాళ్ళ పాలకవర్గం అరేంజ్ చేసినటువంటి ఈ మహిళా దినోత్సవానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు చూసుకుంటే గతంలో ఎలా ఉండేది, మహిళలు అంటే కేవలం ఇంటి వరకే పరిమితమైన మనం చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు చూస్తుంటే కాలం మారిన కొద్దీ ప్రతి ఒక్కరూ బయటికి రావడం జరుగుతుంది. కేవలం ఇంటి మట్టుకే కాకుండా ప్రతి రంగంలో మహిళలు వారి యొక్క ప్రతిభను చాటుతూ వస్తున్నారు. మనం చూసుకుంటే ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ ఇప్పుడు కొంతమంది పిల్లలు చేశారు. ఇది కేవలం మనకు కొంచెం తక్కువే ఉండేది, బట్ ఈ మధ్య ఇక్కడ ఇస్నాపూర్లో మన సర్పంచ్ గారు చెప్పారు చాలా మంది మట్టుకు నేర్చుకుంటున్నారు అని. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ మన ప్రభుత్వం కూడా మనము ప్రతి పనిలో మనకు సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా మనకు ఐకేపీలో మనకు 0% లోన్స్ కూడా మన మహిళలకు ప్రభుత్వం అందిస్తుంది. దానికి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి నందుకు మన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మన గ్రామ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షురాలు, గౌరవ సర్పంచ్ గారు గడ్డం బాలమణి గారి ఆధ్వర్యంలో మరి నేటి కార్యక్రమానికి మేము వేడుకుంటే ఇచ్చేసిన గౌరవ పెద్దలు మరి ముఖ్య అతిథులు మన జడ్పీసీ మేడం గారు, అలాగే మన ఎంపీపీ గారు, అలాగే మన కాట సుధారాణి గారు, మరి మా ఉప సర్పంచ్ గారు, మా వార్డు సభ డైరెక్టర్ పెండన్న గారికి, అలాగే కృష్ణ గారికి, మరి వేరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి చాలా సంతోషం. మీరందరూ కూడా ఎంతసేపు ఓపిక పెట్టారు, ఇంకొక 2.5 ఛాలెంజ్ చేద్దామనుకున్నాను నేను, కానీ ఓపెన్ పెట్టే పరిస్థితి లేదు. దయచేసి చిన్నవాళ్ళలో వచ్చి కూర్చుంటే మాకు సంతోషం. అమ్మ ఇక్కడి కంటే అక్కడనే ఎక్కువ ఇక్కడ గాలి ఆడు. ముందుగా మన ముఖ్య అతిథులు మన జడ్పీటీసీ గారు సభను ఉద్దేశించి ప్రసంగించాలని కోరుతున్నాం.